తిరిగి వార్తలకు స్వాగతం. డిఎస్సీ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేస్తుందని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి లీలామోహన్ అన్నారు. నిరుద్యోగుల పట్ల రాష్ట్ర సర్కారు అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ కలెక్టరేట్ కార్యాలయం మీదట ధర్నా చేపట్టింది. నిరుద్యోగుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ ఏవైఎఫ్ కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టింది. నిరుద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డిఎస్సీ నోటిఫికేషన్ కోసం నిరుద్యోగులు ఎదురుచూసి కళ్ళు కాయలు కాస్తున్నా పట్టించుకునే నాదుడే కరువయ్యారని ఏఐవైఎఫ్ జిల్లా కార్యకర్త లీలామోహన్ అన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 35,000 టీచర్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి డిఎస్సీని వెంటనే విడుదల చేయాలని అన్నారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సిపిఎం పార్టీ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ పార్టీ నాయకులు ముత్తుకూరులో బైక్ ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను వెంటనే నెరవేర్చాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. ముత్తుకూరు పట్టణంలో సిపిఎం నాయకులు బైక్ ర్యాలీ చేపట్టారు. పార్టీ 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజా సమస్యలపై పోరాడేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆ పార్టీ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు అంకయ్య మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని అన్నారు. రైతు రుణమాఫీ షరతులు లేకుండా అమలు చేయాలని అన్నారు. డ్వాక్రా మహిళలు రుణాలు, చేనేత రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. బెల్ట్ షాపులను తొలగించి లైసెన్స్డ్ మద్యం షాపుల సంఖ్యను తగ్గించాలని కోరారు. కరువు ప్రాంతాల్లో ఉపాధి హామీ చట్టాన్ని అమలుపరచాలని కోరారు. ప్రతి 6 నెలలకు ఒకసారి విద్యార్థులు నిలుపురుగుల మాత్రలు వేసుకోవాలని 15వ డివిజన్ కార్పొరేటర్ రాంచూరి జానకి అన్నారు. యూకే అర్బన్ హెల్త్ సెంటర్ ఆధ్వర్యంలో బాలాజీ నగర్లోని నగరపాలక ఉన్నత పాఠశాలలో జరిగిన నిలుపురుగుల నివారణ మాత్రలకు పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. నగరంలోని బాలాజీనగర్లో ఉన్న నగరపాలక ఉన్నత పాఠశాలలో యూకే నగర్ అర్బన్ హెల్త్ సెంటర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన స్థానిక కార్పొరేటర్ అంచూరు జానకి విద్యార్థులకు ఈ మాత్రలను అందజేశారు. ప్రతి 6 నెలలకు ఒకసారి మాత్రలు వేసుకోవాలని సూచించారు. అన్ని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో ఈ మాత్రలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు పాల్గొన్నారు. జీవిత బీమా ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని సిటీ ఎమ్మెల్యే పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ సూచించారు. నెల్లూరులోని ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కార్యాలయంలో నూతన ప్లాన్ను ఆవిష్కరించిన ఆయన మాట్లాడారు. ఎస్బీఐ బ్యాంక్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ స్మార్ట్ గ్యారంటీ ప్లాన్ పేరిట నూతన పాలసీని ప్రవేశపెట్టారు. నెల్లూరులోని వారి కార్యాలయంలో ఈ ప్లాన్ను సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ప్రారంభించారు. ఇన్సూరెన్స్ ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని సూచించారు. ఎస్బీఐ ప్రవేశపెట్టిన కొత్త పాలసీలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం ఆర్డీఓ సుబ్రహ్మణ్యేశ్వరరెడ్డి సైతం ఇన్సూరెన్స్ వలన కలిగే లాభాల గురించి చెప్పారు. ఎంతో రూపంలో ఒక భారీ అమౌంట్లు వచ్చినప్పుడు అనేక రకాల పిల్లల చదువుకు కావచ్చు, అలాగే పిల్లలు భవిష్యత్తు కావచ్చు, వాళ్ళ హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు, అనేక రకాలుగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఈరోజు సడన్గా మనం చూస్తూ ఉన్నాం, పేదవాళ్ళు ఎక్కడైనా హెల్త్ హాస్పిటల్స్కి వెళ్ళాలన్నా కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే ఎంత బెనిఫిషియరో 2 లక్షలు 3 లక్షల రూపాయలు కూడా దాదాపు ఫ్రీగా వైద్యం చేయించుకునే అవకాశం మనకి ఈరోజు ఉంటుంది. అదే ఎంతలే అనుకోకుండా ప్రతి ఒక్కరూ కూడా దీంట్లో భాగస్వాములై ఏదైతే ఎస్బీఐ తీసుకుంటున్నా దీన్ని బాగా విజయంతో అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా తాము ప్రవేశపెట్టిన కొత్త ప్లాన్కు సంబంధించిన వివరాలను ఎస్బీఐ అధికారులు వివరించారు. ఇప్పుడు మరికొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. నవంబర్ 14వ తేదీన చిల్డ్రన్స్ డేను పురస్కరించుకుని బాలభవన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వక్తృత్వ, చిత్రలేఖన, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. పోటీల్లో విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. విజేతలకు బాలభవన్ డైరెక్టర్ జి సుభద్రాదేవి బహుమతులు అందజేశారు. పౌర సరఫరాల అధికారిణి శాంతకుమారి ముత్తుకూరులోని ఇండియన్ గ్యాస్ ఏజెన్సీపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఆమె ఏజెన్సీలోని పలు రికార్డులను పరిశీలించారు. రికార్డులు సరిగా లేకపోవడంతో గ్యాస్ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వినియోగదారులకు గ్యాస్ సరఫరా చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని శాంతకుమారి హెచ్చరించారు. డొమెస్టిక్ సిలిండర్లను కమర్షియల్కు వాడకూడదన్నారు. వినియోగదారులకు సక్రమంగా గ్యాస్ అందకపోయినా సిలిండర్పై అదనంగా డబ్బులు వసూలు చేసినా కఠిన చర్యలు తప్పవన్నారు. నెల్లూరు రూరల్ మండలం పడారపల్లి సమీపంలో గూడూరు మండలం గొల్లపల్లికి చెందిన తండ్రి కొడుకులు చలపతి సుబ్రహ్మణ్యం మోటార్ సైకిల్ మీద రోడ్ క్రాస్ చేసేందుకు ప్రయత్నించారు.
చెన్నై నుండి విజయవాడ వెళ్తున్న ఓ లారీ వీరు ప్రయాణిస్తున్న మోటార్ సైకిల్ ను అతివేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రి చలపతి ఘటనా స్థలంలోనే ప్రాణాలను వదిలారు. కుమారుడు సుబ్రహ్మణ్యానికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడ్డ సుబ్రహ్మణ్యాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. లారీ వస్తున్న విషయం గమనించకుండా రోడ్ క్రాస్ చేసినందువల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. అది లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించే జలాశయం. పొరుగు రాష్ట్రం చెన్నైతో సహా మన రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు తాగునీరు అందించే ప్రధానమైన ప్రాజెక్టు. అంతేకాదు అద్భుతమైన పర్యాటక ప్రదేశం కూడా. ఇంతటి ప్రాముఖ్యం కలిగిన జలాశయం వద్ద కట్టుదిట్టమైన పోలీసు భద్రత ఉంటుందని భావిస్తుంటాం. కానీ ఆ జలాశయం వద్ద మాత్రం పోలీసు జాడే కనిపించదు. అదే మన జిల్లాలో ఉన్న సోమశిల జలాశయం. సోమశిల జలాశయం జిల్లాకు ప్రాణాధారమైనది. ఈ జలాశయం తెలుగు గంగ పథకంలో భాగంగా పెన్నానదిపై ఈ జలాశయాన్ని 1979-1981 మధ్యకాలంలో నిర్మించారు. దీని నిర్మాణానికి 870 కోట్ల రూపాయలను వెచ్చించారు. ఈ జలాశయం నుండే మన జిల్లాలోని లక్షలాది ఎకరాల ఆయకట్టకు సాగునీటిని విడుదల చేస్తారు. అంతేకాదు నెల్లూరు ప్రజల దాహార్తిని కూడా ఈ జలాశయమే తీరుస్తుంది. పొరుగు రాష్ట్రంలోని చెన్నైకు ఇక్కడి నుండి తాగునీరు అందిస్తుంటారు. వీటితో పాటు చిత్తూరు జిల్లాకు నీటిని విడుదల చేస్తారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ఈ జలాశయానికి భద్రత కొరవడింది. జిల్లాకు ప్రాణాధారమైన ఈ జలాశయంను అధికారులు గాల్లో వదిలేశారు. జలాశయాన్ని పేల్చివేస్తామని గతంలో పలుమార్లు మావోయిస్టులు హెచ్చరికలు జారీ చేసిన సందర్భాలు ఉన్నాయి. అప్పటికప్పుడు ఒకరిద్దరు కానిస్టేబుళ్లు అటు ఇటు తిరిగి మళ్లీ వెళ్లిపోయేవారు. ఎవరేం చేస్తారులే అన్న నిర్లక్ష్యంతో అధికారులు దీని భద్రతను గాల్లో వదిలేశారు. సాధారణంగా అయితే నాగార్జునసాగర్ వద్ద భద్రత ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అదే మాదిరిగా భద్రతను ఏర్పాటు చేయాల్సి ఉంది. జలాశయం వద్ద 24 గంటలు బందోబస్తు ఉండాలి. అయితే సోమశిల ప్రాజెక్టు వద్ద మాత్రం మచ్చుకు ఒక్క పోలీసు కూడా కనిపించడు. ఈ కేంద్రం పర్యాటక ప్రదేశంగా కూడా పేరుగాంచింది. వివిధ ప్రాంతాల నుండి నిత్యం పర్యాటకులు ఇక్కడికి వచ్చిపోతూ ఉంటారు. పర్యాటకుల పేరుతో సంఘ వ్యతిరేక శక్తులు ఇక్కడికి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. పోలీసు బందోబస్తు కోసం అక్కడ నిర్మించిన అవుట్పోస్ట్ కూడా నిత్యం ఖాళీగా కనిపిస్తుంది. జలాశయం రక్షణకు ప్రత్యేక బెటాలియన్ ఏర్పాటు చేస్తామని గతంలో అధికారులు వెల్లడించి ఉన్నారు. అయితే అధికారుల మాట ఏళ్లు గడుస్తున్నా కార్యరూపం దాల్చలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి జాతీయ సంపద అయిన సోమశిల జలాశయంకు రక్షణ కల్పించాలని జిల్లా ప్రజలు వేడుకుంటున్నారు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పర్యటన ఖరారైంది. ఆయన పర్యటనకు సంబంధించి అధికారులు రూట్ మ్యాప్ను తయారు చేశారు. ఒకరోజు ముందుగానే జిల్లాకు చేరుకోనున్న సచిన్ కృష్ణపట్నం పోర్టులో బస చేయనున్నారు. జిల్లా ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి విందు చేయనున్నారు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ జిల్లా పర్యటనకు సంబంధించి షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 16వ తేదీన గూడూరు మండలంలోని పుట్టంరాజు కండ్రికకు సచిన్ రానున్నారు. ఆ గ్రామాన్ని ఆయన దత్తత తీసుకున్న నేపథ్యంలో ఆ రోజు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఈ పర్యటనకు సంబంధించి అధికారులు షెడ్యూల్ను ఖరారు చేశారు. పర్యటనలో భాగంగా ఒకరోజు ముందుగానే సచిన్ జిల్లాకు చేరుకుంటారు. ఈ నెల 15వ తేదీన ఉదయం ముంబై నుండి చెన్నైకు విమానం ద్వారా చేరుకుంటారు. అక్కడి నుండి రోడ్డు మార్గం గుండా కృష్ణపట్నం పోర్టుకు చేరుకోనున్నారు. 15వ తేదీ మధ్యాహ్నం కల్లా పోర్టుకు చేరుకోనున్న సచిన్ అత్యాధునిక హంగులతో అక్కడుండే అతిథి గృహంలో బస చేస్తారు. సాయంత్రం 6 గంటల వరకు పుట్టంరాజు వారి కండ్రికలో చేపట్టిన పనులను అధికారులను అడిగి తెలుసుకోనున్నారు. పనులకు సంబంధించిన వీడియోను కూడా తిలకించనున్నారు. భవిష్యత్తులో ఆ గ్రామంలో చేపట్టాల్సిన పనులపై కూడా సచిన్ అధికారులతో చర్చిస్తారు. కృష్ణపట్నం పోర్టులో సాయంత్రం వరకు అధికారులతో మాట్లాడిన అనంతరం 6 గంటల పైన జిల్లా ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులకు విందును ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ శ్రీకాంత్, జాయింట్ కలెక్టర్ రేఖారాణి, ఎస్పీ సెంథిల్ కుమార్, వివిధ శాఖల అధికారులు ఈ విందుకు హాజరు కానున్నారు. వీరితో పాటు జిల్లాకు చెందిన 2 ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్, జిల్లా జడ్జ్, ఇతర ప్రముఖులను ఈ విందుకు ఆహ్వానించనున్నారు. రాత్రి 11 గంటల వరకు ఈ విందు కొనసాగనుంది. విందు అనంతరం రాత్రికి సచిన్ అక్కడే బస చేస్తారు.
16వ తేదీ ఉదయం 10 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్లో కృష్ణపట్నం పోర్టు నుండి పుట్టంరాజువారి కండ్రికకు చేరుకుంటారు సచిన్. ఆ గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులను ఆయన ప్రారంభిస్తారు. అక్కడే జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. బహిరంగ సభ అనంతరం గ్రామస్తులతో కలిసి సచిన్ టెండూల్కర్ అక్కడే భోజనం చేయనున్నారు. అనంతరం రోడ్డు మార్గాన చెన్నైకు వెళ్లి అక్కడి నుండి ముంబై వెళ్తారు. పుట్టంరాజువారి కంట్రికలో జరిగే కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పాల్గొనే అవకాశం ఉంది. అయితే వారి పర్యటన ఇంకా ఖరారు కాలేదు. పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు ఈ కార్యక్రమానికి హాజరవుతారు. జిల్లా అధికారులు ఇప్పటికే పుట్టంరాజువారి కంట్రికలో ఉంటూ పనులను పర్యవేక్షిస్తున్నారు. మొత్తం మీద సచిన్ టెండూల్కర్ ఒకరోజు ముందే జిల్లాకు చేరుకోనున్నారు. ఆయన పర్యటనకు సంబంధించి షెడ్యూల్ ఖరారు కావడంతో అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.